So, good morning to one and all. Today we are going to discuss about the topic types of business communication. So, we have discussed in the previous class about the upward communication. So, basically we have four types of business communication. How many types? There are four types of business communication: upward, downward, lateral and the external. So, yesterday we have discussed only about the upward communication. So now we are going to discuss about the downward communication. And again I am repeating that upward communication is mainly takes from information which is shares or which is given from a reporting or information or report which is given by a manager to the executive level or executive level officer or the owner. So ikkada em cheptunnaru ante मन की एदैते इन्फर्मेशन मन शेर चेस्तुन्नामो मन इन्फर्मेशन गानी एदैना रिपोर्ट नि मनमु इस्तुन्नामो अंटे अदि मेन गा ओक मेनेजर नुंची एग्जिक्यूटिव लेवल नुंची लेकपोते हाई लेवल की मन की इन्फर्मेशन अनेदि शेर चेस्तू उंटाम. सो इट्ला शेर चेयडम वल्ल एमवुतुंदि अंटे इदंता कूडा अपवर्ड डैरेक्षन काबट्टि अदंता कूडा अपवर्ड कम्युनिकेशन प्रोसेस जरुगुतुंदि. सो इलांटि प्रोसेस लो मेन गा मनं एं चेस्तामंटे इदि एट्ला वर्क चेस्तुंदि अंटे मेन गा ओक डेटा स्पेशलिस्ट एवरैते उंटारो तनकि तेलिसिन इन्फर्मेशन अंतटिनि कूडा मार्केटिंग द्वारा तने एग्जिक्यूट चेसि इदंतटिनि कूडा ओक मंचि डिसिजन मेकिंग ओक टाप लेवल आफ् पीपल कि मनकि इदि शेर चेस्तारु. सो इदि अपवर्ड कम्युनिकेशन गुरिंचि. सो इदि अपवर्ड कम्युनिकेशन लो इंका मनकि प्रोस अंड कॉन्स गुरिंचि कूडा निन्न मनं तेलुसुकुन्नाम. प्रोज अंटे फस्ट मन इंकेम मन की तेयली अंटे सो हाउ इट वर्क्स एक्शन मन की फस्ट पॉइंट डेटा स्पेशलिस्ट एवरैते उंटारो प्रोग्रेस तन मार्केटिंग रिपोर्ट द्वारा एग्जिक्यूट इतनी डेसीशन मेकिंग रोल की पंपिस्तारो. सो अट्ला इंकेम चेस्तारंटे एंप्लॉय सर्वेस एवरैते उंटायो सो वाळ्ळकि नीड उंटुंदो ఆ నీడ్ గనక వి మేనేజర్స్ గాని టీమ్ మేనేజర్స్ గాని వాళ్ళను ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ఏం చేస్తారో ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళ నీడ్ కి ఉపయోగపడతే అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళు ఉపయోగపడతే వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ రేట్ గాని వీళ్ళ యొక్క చేసే వర్క్ గాని ఎక్కువ ఎఫర్ట్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ గా अपवर्ड कम्युनिकेशन अने इंक्रीज तप इपड़की डिक्रीज का मन एंप्लायी याटल विनक एंप्लायी की मन नीड अवसर उ मन हेल्प उठे अब मन के वाले एफर्ट अंदर लोकनी हेल्प अने की चेयर काबटी एपड़ू मन वर्कर्स की एंप्लायी की हेल्प चेयली वाल दी मन కొంత ఎఫర్ట్ అనేది మనం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్లీ బిహేవియర్స్ అనేవి ఒక ఫ్రెండ్లీ లైన్స్ అనేవి మన మధ్య ఉంటాయి కాబట్టి మన యొక్క బిజినెస్ కమ్యూనికేషన్ కొంచెం అప్ లెవెల్ కు వెళ్ళడానికి ఎక్కువగా ఉంటుంది. అట్లానే ప్రోస్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఎంప్లాయిస్ కనుక మనం ఉపయోగపడితే వాళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళ జాబ్ లెవెల్లో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లానే ఈజీ మేనేజ్మెంట్ సో క్రియేటివ్ లెవెల్స్ అని ఎక్కువగా ఇన్నోవేటివ్ గా వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఒక ఫాస్ట్ కి ఫ్రెండ్లీ నేచర్ అనేది వీళ్ళ మధ్య ఏర్పడుతుంది అని నిన్న మాత్రం మనం తెలుసుకున్నాము. సో ఈరోజు అట్లానే కాన్స్ గురించి కూడా ఏం చెప్పడం అంటే డిపెండింగ్ అపాన్ ది కంఫర్ట్ లెవెల్ ఎంతైతే కంఫర్ట్ లెవెల్ వాళ్ళకు ఉందో ఆ కంఫర్ట్ లెవెల్ ప్రకారం వాళ్ళు ఆ సూపర్వైజర్ కి ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేట్ చేయాలి. అట్లానే సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మేనేజర్స్ కి మేనేజ్మెంట్ కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. ఈ అప్వర్డ్ కమ్యూనికేషన్ అండ్ ఓన్లీ బి సక్సెస్ఫుల్ ఇఫ్ దేర్ ఇస్ ఎ క్లియర్ యాక్సెసిబుల్ అంటే ఒక మంచి క్లియర్ కమ్యూనికేషన్ అంటే ఎటువంటి డిఫాల్ట్స్ అనే కమ్యూనికేషన్ లెవెల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ అప్వర్డ్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటుంది. సో వీటికి కావాల్సిన అంటే ఈ అప్వర్డ్ కమ్యూనికేషన్ కావాల్సిన టిప్స్ ఏంట్రా అంటే సో కీప్ ఎన్ ఓపెన్ డోర్ పాలసీ. సో ఎప్పుడు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవాలి అన్నా కానీ మనకి ఏం కావాలి అంటే
ఓపెన్ డోర్ పాలసీ ప్రతి ఒక్కరి కూడా ఓపెనింగ్ గా ఉండాలి, అంటే ఇంటరాక్టివ్, ఎప్పుడే ఎక్కువగా ఎంప్లాయీస్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, రెగ్యులర్ గా వాళ్ళతో కన్వర్సేషన్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి. అలానే లిజన్ టు ఎంప్లాయీ కన్సర్న్స్ వైల్ డిస్ప్లేయింగ్ ఎంపతి. సో ఎంప్లాయీస్ యొక్క కాన్సెన్స్ కూడా మనం వింటూ ఉండాలి. మల్టిపుల్ కమ్యూనికేషన్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి. క్రియేట్ ఇన్ అవైలబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్. సో ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు అవైలబుల్ గా ఉండేటట్టు అలానే మంచి ఎన్విరాన్మెంట్ ని మనం చేసుకుంటూ ఉండాలి. సో అలానే ప్రతి సెషన్స్ మీటింగ్స్ పెడుతూ ఉండాలి. ప్రతి పీపుల్ యొక్క ఫీడ్బ్యాక్ మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి. సో ఇట్లాంటి పనులు చేయడం వల్ల అనానమస్ గా అందరి యొక్క ఐడియాస్ కూడా ఒకేలాగా ఉండేలాగా మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకరి ఐడియా మంచిగా ఉండొచ్చు, ఒకరి ఐడియా కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, ఒకరి ఐడియా ఒకరికి నచ్చకపోవచ్చు. కాబట్టి అందరూ కూర్చుని గ్రూప్ గా గ్యాదర్ అయ్యి ఒకరోజు ఇట్లాంటి కన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ అప్వర్డ్ డైరెక్షన్ అనేది కూడా ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. సో ఎటువంటి డిక్రీజెస్ అనేవి ఎప్పుడు కూడా రావు. సో ఈరోజు డౌన్వర్డ్ కమ్యూనికేషన్ గురించి మనము తెలుసుకుందాం. ఇది డౌన్వర్డ్ కమ్యూనికేషన్ నేను ఇప్పుడు చెప్తాను. సో చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా రాసుకోండి. సో డౌన్వర్డ్ బిజినెస్ కమ్యూనికేషన్ Downwards business communication flows from management to direct reports. So ee downward business communication anedi ekka nunchi vastundante management nunchi reports to direct reports vara message flow through a predetermined hierarchy from top down. So top nunchi down ki. సో ఇది ఇప్పుడు ఏం చెప్తున్నాము, డౌన్వర్డ్. ఇందాక మనం ఫస్ట్ చెప్తున్నది అప్వర్డ్ కాబట్టి అంటే లో నుంచి హైకి మనము ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే డౌన్కి, టాప్ నుంచి మనకి మెసేజ్ ఏదైతే ఉందో అది మనకి డౌన్కి వస్తుంది. సో ఇది దీన్నే మనము డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటాము. ఏమంటాము, డౌన్వర్డ్ కమ్యూనికేషన్. డౌన్వర్డ్ బిజినెస్ కమ్యూనికేషన్ ఫ్లోస్ ఫ్రమ్ మేనేజ్మెంట్ టు డైరెక్ట్ రిపోర్ట్స్. మేనేజ్మెంట్ నుంచి డైరెక్ట్ రిపోర్ట్స్ ద్వారా వస్తుంది. మెసేజ్ ఫ్లో త్రూ ఏ ప్రీ డిటర్మైన్డ్ హైరాకి. మెసేజ్ ఫ్లో త్రూ ఏ ప్రీ డిటర్మైన్డ్ హైరాకి ఫ్రమ్ టాప్ డౌన్. ఇక్కడ నుంచి టాప్ నుంచి డౌన్ కి ఇన్ఫర్మేషన్ అనేది మనకి షేర్ అవుతూ ఉంటుంది. సో హౌ ఇట్ వర్క్ ఇన్ యాక్షన్. సో యాక్షన్ లో దీని వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో లీడర్షిప్ ఇన్ఫార్మ్స్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ న్యూ ఆపరేషనల్ ప్రొసీజర్ సేఫ్టీ రిక్వైర్మెంట్ ఆర్ ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్ త్రూ ఏ కంపెనీ మెమో. సో ఇక్కడ ఏం చెప్తుందంటే లీడర్షిప్ అనేది ఏమి ఇన్ఫార్మ్ చేస్తుంది అంటే ఎంప్లాయీస్ కి న్యూ ఆపరేషన్ ప్రొసీజర్, ఒక కొత్త విధానం, అంటే మనం చేసే ప్రొసీజర్ లో కొన్ని చేంజెస్ అనేవి ఇక్కడ తీసుకొస్తారు. సేఫ్టీ రిక్వైర్మెంట్, సో ఎటువంటి హామ్ అనేది జరగకుండా సేఫ్ గా ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉండేలాగా ఇక్కడ మనం చూసుకుండాలి. ఆర్ ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్ ఏముండాలి, ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వాళ్ళకి ఉండాలి. ప్రియ కంపెనీ మెమో, సో ఆ కంపెనీ ఇచ్చిన మెమో ప్రకారం సో వాళ్ళకి ఏం ఫస్ట్ ఏం చేయాలి, ఆపరేషన్ ప్రొసీజర్ అనేది ఉండాలి. సో ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. అట్లానే సేఫ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు వాడుతూ ఉండాలి. అలానే ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వాళ్ళకి ఉండాలి. త్రూ ద మెమో, ఏదైతే ఏమైనా మెమో ఇచ్చారో ఆ మెమో ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. ఏ మేనేజర్ కమ్యూనికేట్స్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద టీమ్. సో మేనేజర్ ఏం చేస్తాడు, ఒక మేనేజర్ ఎవరైతే ఉన్నారో, టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మేనేజర్ ఆ వర్క్ గురించి చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ద సిఇఓ హోల్డ్స్ ఏ మీటింగ్ టు కవర్ ద ప్రీవియస్ ఇయర్స్. ద సిఇఓ హోల్డ్స్ ఏ మీటింగ్ టు కవర్ ద ప్రీవియస్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ నెంబర్స్ అండ్ డిస్కస్ నెక్స్ట్ ఇయర్ గోల్స్. సో ఆ సిఇఓ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా
మేనేజర్ ఏం చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ గురించి ఆ టీం మెంబర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాడు. అలానే ఆ సిఇఓ కనుక ఉన్నట్లయితే ఒక మీటింగ్ అనేది పెడతారు. వాటిలో ఆ మీటింగ్ లో ప్రతి ఒక్క థింగ్ గురించి కవర్ అయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఇయర్ ఇట్లా ఉంది, ఈ ప్రొసీజర్ అంతా మనం ఇట్లా చేస్తున్నాము, మనం న్యూ స్ట్రాటజీస్ ఇవి అని చెప్తారు. సో నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఇంప్రూవ్మెంట్ మనం తీసుకురావాలి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ గోల్స్ చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఇయర్ గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అట్లానే సో ఇక్కడ మనకి హౌ ఇట్ వర్క్స్ అనేది ఇలా చెప్తున్నారు. ఎలా అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని మేనేజింగ్ మనకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు రిపోర్ట్ చేస్తారు మనకి? మేనేజర్ ఆర్ హై అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ ని మనకి సెట్ చేస్తూ ఉంటారు. అట్లానే కొత్త కొత్త స్ట్రాటజీస్ కానీ అండ్ న్యూ రిక్వైర్మెంట్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్లానే ప్రొసీజర్స్ కూడా, వాళ్ళు చేసే ఆపరేషన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఒక మేనేజర్ ఎటువంటి కమ్యూనికేట్ చేస్తారంటే, ఒక టీమ్ కి వీళ్ళు హై లెవెల్ వాళ్ళు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ని మేనేజర్ ఈ టీమ్ లెవెల్ వాళ్ళకి ఇది చేస్తూ ఉంటారు. టీమ్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. అలానే సిఇఓ ఎవరైతే ఉంటారో ఆ సిఇఓ కూడా ఏం చేస్తారంటే ఒక మీటింగ్ అనేది పెట్టారు. సో మనకు కూడా కొన్ని మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ, మనకి కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనకి ఈ మీటింగ్స్ లో మెయిన్ గా ఎక్కువ హై అథారిటీలో ఉన్న కరెస్పాండెంట్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ని అందరికి షేర్ చేయాలనుకుంటున్నారు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా వాళ్ళు ఈ ఇయర్ కి సంబంధించిన, ఈ ఇయర్ యూజ్ చేసిన న్యూ స్ట్రాటజీస్ గురించి, న్యూ ప్రొసీజర్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే నెక్స్ట్ ఇయర్ మనం వీటికన్నా బెటర్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ గోల్స్ అనేవి కూడా మనకు అక్కడ తెలియజేస్తారు. సో ఇది ఇట్లాంటి వర్క్స్ అనేవి ఈ అప్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనకి జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రోస్ గురించి మనం తెలుసుకోవాలి అంటే నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇక్కడ మనకి షేర్ చేస్తారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్. సో ప్రతి ఒక ప్లేస్ లో కానీ, ప్రతి ఒక ఇన్స్టిట్యూట్ లో కానీ, ఆర్గనైజేషన్ లో కానీ, కాలేజ్ లో కానీ, స్కూల్స్ లో కానీ, సో మెయిన్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తారు అంటే, పర్టికులర్ గా మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి లేకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక ఇన్స్ట్రక్షన్ ని మనం ఫాలో అవ్వటం వల్ల, మనం ఒక ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వటం వల్ల కంపెనీ రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి అండ్ ఆ రూలింగ్ అనేది కూడా కొంచెం చేంజ్ ఓవర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ పేపర్స్ లో కూడా, మనం మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాస్తామో ఆ పేపర్స్ లో కూడా మనకి ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఈ పేపర్ మీద మీరు ఎటువంటి గీతలు గీయకూడదు. సో అట్లానే రైటింగ్ సరిగా రాయడానికి మధ్యలో ఎప్పుడు కూడా ప్లేస్ వదలకూడదు, అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటాడు. సో అలానే ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ, ఆర్గనైజేషన్ లో కానీ కూడా మనకి ఏమిస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే ఇంకేమిస్తారు అంటే నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇంకేం చెప్తారంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూస్ గురించి. సో కాంప్లెక్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకుంటారు తప్ప వాళ్ళు ఏమనుకుంటారు అంటే మెయిన్ గా వాళ్ళకి తెలిసిన విషయం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళకి తెలిసిందే కాకుండా వాళ్ళకి తెలియనివి కూడా కొన్ని ఉంటాయని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం వల్ల వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ వీ వాంట్ టు నో, వాట్ వీ వాంట్ టు డోంట్ నో అనేవి కూడా మనకి వీటి ద్వారా తెలుస్తాయి అన్నమాట. సో అలానే అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్, ఇంకేమంటే ఆపరేషనల్ డీటెయిల్స్, ఎటువంటి వర్క్ మీరు చేయాలి, ఎటువంటి వర్క్ మీకు ఎంగేజ్ చేస్తున్నారు అండ్
ఎటువంటి వర్క్ చేయటం వల్ల మీకు హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది అనేది మెయిన్ గా మనకి ఇక్కడ చెప్తాను. సో నెసరీ ఇన్ఫర్మేషన్ కెన్ బి క్విక్లీ డిస్ ఎమినేటెడ్ ఇన్ ఏ డౌన్వర్డ్ ఫ్లో. సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ ఫ్లో కి ఇది పాస్ అవుతూ ఉంటుంది. సో నేనంతా మనం అప్వర్డ్ ఫ్లో గురించి చెప్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేనేజర్స్ లెవెల్ నుంచి లోగా వచ్చి ఎంప్లాయీస్ వర్కర్స్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ అవుతూ ఉంటుంది. దెర్ ఈస్ అన్ ఈజియర్ డెలిగేషన్ ఆఫ్ కీ రెస్పాన్సిబిలిటీస్. సో దెర్ ఈస్ అన్ ఈజియర్ డెలిగేషన్ ఫర్ కీ రెస్పాన్సిబిలిటీస్. సో కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నావు, ఇక్కడే ఉన్నావు వర్క్ చేస్తున్నావు అంటే సో వర్క్ చేసిన సేపు కూడా దీన్ని నువ్వు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి. సో ప్రతిదీ కూడా స్లోగా తీసుకుని అంటే మనకి అనవసరం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఆలోచించినట్లయితే సో మనం ఇక్కడ వర్క్ చేయలేము, మనం ఇక్కడ వర్క్ చేసినా కానీ ఎలా అనిపిస్తుందంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం ఒక వర్క్ అనేది ఒక ఆర్గనైజేషన్ లో కానీ పర్టికులర్ గా ఏదో ఒక ప్లేస్ లో మనం వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ గా మనకి సాటిస్ఫాక్షన్ అనేది రావాలి. సాటిస్ఫాక్షన్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బిజినెస్ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఉంటుందో. సో నేను ఎక్కువగా బిజినెస్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా బిజినెస్ లో మనం యూజ్ చేసే పార్ట్సే కాబట్టి ఎక్కువగా నేను బిజినెస్ బిజినెస్ అని చెప్పట్లేదు. సో కాదు నేను చెప్పట్లేదు కదా అని చెప్పి మీరు దీని గురించి బిజినెస్ గురించి కాదేమో అని అనుకుంటారేమో. నేను చెప్పే ఈ టైప్స్ అన్ని కూడా బిజినెస్ గురించే, టైప్స్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్ గురించే చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు వస్తున్నాను, ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఇవన్నీ కూడా బిజినెస్ మైండెడే కాబట్టి ఎక్కువ నేను వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. సో సో పర్టికులర్ గా మనం ఒక రికగ్నిషన్ రావాలి అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. సో మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మనం రెస్పాన్సిబిలిటీగా మనము ఉండాలి. మేనేజర్స్ ఆర్ ఎంపవర్ టు టేక్ ఎన్ అప్రోప్రియేట్ అథారిటీ. సో మేనేజర్స్ ఏం చేస్తారంటే ఒక ఎంపవర్ అనేది తీసుకుంటారు, అంటే వాళ్ళకి ఒక పవర్ అనేది ఉంటుంది, ఒకళ్ళు రూల్ చేసే పవర్ మేనేజర్స్కి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అథారిటీ అనేది మెయింటైన్ చేయగలరు. కానీ ఎక్కడ అథారిటీ మెయింటైన్ చేయాలి, ఎక్కడ వర్క్ వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి. సో అట్లానే కంపెనీ స్పెసిఫిక్ స్టాండర్డ్స్, కంపెనీ యొక్క స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, డిసిప్లినరీ కాన్సిక్వెన్సెస్ క్యాన్ బి ఈజీలీ రెయిన్ఫోర్స్ టు అప్హోల్డ్ కంప్లైన్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే స్పెసిఫిక్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి, స్పెసిఫిక్ రూల్స్ అనేవి ఉండాలి. అట్లానే డిసిప్లినరీ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా అప్హోల్డ్ అంటే మన ఏదైతే కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో, ఈ బిజినెస్ సైడ్ కమ్యూనికేషన్ అనేది ఏదైతే జరుగుతుందో, సో ఇటు సైడ్ మనం ఏం చేయాలంటే ఈ రూల్స్ అనేవి మనం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే ముఖ్యంగా. సో రూల్స్ని కరెక్ట్గా మనం సరిగ్గా రెగ్యులర్గా పంక్చువల్గా మనం మేనేజ్ చేసుకున్నట్లయితే, ఫాలో అయినట్లయితే ప్రతి బిజినెస్ ఒక బిజినెస్ కూడా ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అయినా, అప్వర్డ్ కమ్యూనికేషన్ అయినా, లేటరల్ కమ్యూనికేషన్ అయినా, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అయినా, ఎటువంటి బిజినెస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అయినా ఇక్కడ ఈజీగా అండ్ ఎటువంటి లైక్ ఫాల్స్ అనేవి లేకుండా రెగ్యులర్ ప్రాసెస్గా అది కంటిన్యూస్గా ఎటువంటి దానికి హోల్స్ అనేవి లేకుండా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో ఈ స్టాండర్డ్స్ని పర్టికులర్గా మనము మెయింటైన్ చేయాలి, ఈ స్టాండర్డ్స్ని మనము ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకి ప్రోస్లో ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే డౌన్వర్డ్ ఫ్లోకి అందించాలి. ఈ కమ్యూనికేషన్ అనేది డౌన్వర్డ్ ఫ్లోకి మనం అందించినట్లయితే వాళ్ళు జాగ్రత్తగా వాటన్నిటిని ఫాలో చేస్తూ, వాటన్నిటిని తెలుసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా వాళ్ళు గ్యాదర్ చేసుకుని
ఎటువంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయకుండా వాళ్ళకి వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటూ అలానే మనకు కూడా వాళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారు. అండ్ ఇప్పుడు మనము కాన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇట్ కెన్ బి ఎ స్లో ప్రాసెస్. ఒకవేళ ఇది స్లో ప్రాసెస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ వన్ ఇన్ఫర్మేషన్ మస్ట్ ఫ్లో త్రూ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ హైరార్కీ. అవును కదా, మరి అప్వర్డ్ అంటే అది ఒక మేనేజర్ ఎగ్జిక్యూటివ్ తో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు, కానీ ఇక్కడ డౌన్వర్డ్ వచ్చేసరికి ఏ ఆనర్ తర్వాత దాంట్లో వచ్చేసే మెంబర్స్ తర్వాత జనరల్ ఎంబీస్ జనరల్ మేనేజర్స్ మేనేజర్స్ తర్వాత ఇక్కడ వర్కర్స్ ఎవరు వర్కర్స్. సో ఆ హై లెవెల్ నుంచి ఇక్కడికి లో లెవెల్ కి వచ్చేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, అట్లానే మల్టిపుల్ లెవెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్సే. కానీ మనం ఏం చేయాలి, వీటిని ఇంకా స్లో అవుతుంది ప్రాసెస్ ఇంత నీట్ గా లేదు అని మనం అవాయిడ్ చేయకుండా కొంచెం పేషెన్స్ తో మనం ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ ని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవచ్చు. లైక్ ద గేమ్ ఆఫ్ టెలిఫోన్, ద ఇన్ఫర్మేషన్ కెన్ ఆల్సో బికమ్ డిసార్టెడ్ ఆర్ లూజ్ డీటెయిల్ ఆన్ ఇట్స్ వే త్రూ ద చైన్ ఆఫ్ కమాండ్. సో ఫోన్లో గేమ్స్ ఎట్లయితే ఉంటాయో సో అట్లానే ఇన్ఫర్మేషన్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి అట్లాగా ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేస్తూ అంటే ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేస్తూ ఒక లెవెల్ అనేది వాళ్ళు వచ్చేస్తారు. అట్లానే హెవీ రిలయన్స్ ఆన్ ఎ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ స్టైల్ కెన్ మేక్ ఎంప్లాయీస్ ఫీల్ అన్ఇంపార్టెంట్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ అన్ఎంథూసియాస్టిక్ అబౌట్ దేర్ వర్క్. సో ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ స్టైల్లో ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారంటే ఫీల్ ఎట్లా ఉంటారంటే అన్ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం కాదు అన్నట్టు వాళ్ళు ఉంటారు, అలా ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అంత ఎంథూసియాజం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపించడం అన్నమాట ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ స్టైల్. సో మళ్ళీ ఒకసారి కాన్స్ గురించి చెప్తున్నాను. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్స్ లెవెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి కాబట్టి ఈ ఇది ఒక స్లో ప్రాసెస్ అయి ఉండొచ్చు. లైక్ టెలిఫోన్స్లో మనం వాడే గేమ్స్లో లెవెల్స్ ఎట్లా అయితే ఉంటాయో మనకి ఇక్కడ కూడా అట్లానే గేమ్ లెవెల్స్లోనే మనకి ఇక్కడ పేషెంట్ లెవెల్ అనేది మనం గేమ్స్ ఆడేటప్పుడు ఎంత పేషెన్స్గా ఉంటామో ఇక్కడ కూడా మనము అంతే పేషెన్స్గా ఇక్కడ మనము ఉండాలి. అట్లానే లాస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎలా ఉంటుంది అంటే అన్ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ వర్క్కి వాళ్ళు ఇవ్వరు. అట్లానే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు చాలా ఫ్రస్ట్రేషన్తో, అంటే తెలియని ఒక డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటూ ఉంటారు. అలానే ఎంథూసియాజం అనేది వాళ్ళకి చేసే వర్క్లో ఎంథూసియాజం అనేది వాళ్ళకి అంటే బాగా చేయాలి ఫాస్ట్గా చేయాలి అంటే ఇంట్రెస్ట్గా చేయాలి అనే ఒక థాట్ అనేది వాళ్ళకి లేకుండా పోతుందంట. సో ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో మెయిన్గా ఎఫెక్టివ్స్ ఏంటి, అసలు టిప్స్ ఏంటి, ఎట్లా ఫాలో అవ్వాలి కమ్యూనికేషన్ ప్రాసెస్ని అంటే కీప్ లీడర్షిప్ విజిబుల్ అప్రోచబుల్ అండ్ ట్రస్ట్ వర్తి. సో ఈ యొక్క టిప్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ యొక్క ప్రాసెస్లో టిప్స్ ఎటువంటి టిప్స్ మనం తీసుకోవాలి అంటే లీడర్షిప్ ఉండాలి, లీడర్షిప్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అట్లానే అప్రోచబుల్, ప్రతి ఒక్కరిని ఒకరికొకరు అప్రోచ్ అవుతూ వారి యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ, అట్లానే ఇంకే ట్రస్ట్ వర్తి ఎక్కువ నమ్మకంతో వీలు ఉండాలి. ఎట్లాంటిది నమ్మకంగా వీళ్ళు చేసే పనుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి వ్యక్త ఉండాలి అంటే ముఖ్యంగా నమ్మకం అనేది మన ఉండాలి. నమ్మకం అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వర్క్ అనేది త్వరగా ఫినిష్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అట్లానే ప్రొవైడ్ ఏ షెడ్యూల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒక షెడ్యూల్ అనేది మనము కమ్యూనికేషన్లో ప్రొవైడ్ చేయాలి టు ఎన్ష్యూర్ దేనికోసం అంటే ఎంప్లాయీస్ విల్ వాల్యూ అండ్ ప్రయారిటైజ్ యువర్ మెసేజెస్ రాదర్ దెన్ ఫీల్ ఓవర్వెల్మ్డ్ ఆర్ ఇరిటేటెడ్. సో ఒక షెడ్యూల్ అనేది మనం మెయింటైన్ చేయటం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని కనుక నువ్వు ఒక షెడ్యూల్ రూపంలో దాన్ని ప్రొవైడ్ చేస్తే ఎవరికి ప్రొవైడ్ చేయాలి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఆ షెడ్యూల్ అనేది నువ్వు ప్రొవైడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు, అంటే వాళ్ళకి వర్క్ ఇస్తారు కానీ ఎక్కువ మనం స్ట్రెస్ లెవెల్ అనేది వాళ్ళకి చూపించుకోదు. సో ఒకవేళ చూపించినట్లయితే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు. కాబట్టి మనం ఇచ్చేది వర్క్ ఎంప్లాయీస్ కి వాల్యూ ఇవ్వాలి. సో మనం వాల్యూ ఇస్తాము అట్లానే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తున్నామో వాటికి వాళ్ళు వాల్యూ ఇస్తారు. సో అలానే ప్రయారిటీ కూడా ఇస్తారు. మంచి మెసేజ్ కనుక నువ్వు వాళ్ళకి ఇచ్చినట్లయితే, మంచి మంచి ప్రాజెక్ట్ కనుక నువ్వు వాళ్ళకి చెప్పినట్లయితే, సో అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఓవర్వెల్మ్ అవుతారు. అలాగే ఎటువంటి సో అయితే ఓవర్వెల్మ్ అవుతారు లేకపోతే ఇరిటేట్ అవుతారు. సో కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఈ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎంప్లాయీస్ కి రైట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్? రైట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఏం చేయాలి, షేర్ చేయాలి. అంటే వీళ్ళకి ఇరిటేట్ ఎప్పించే విధంగా మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు. వీళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావు, ఎటువంటి ఇరిటేషన్స్, ఎటువంటి ఫ్రస్ట్రేషన్స్ కూడా వాళ్ళకి రావు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, మేనేజ్మెంట్ షుడ్ యూటిలైజ్ అప్రోచబుల్ బాడీ లాంగ్వేజ్. సో మేనేజ్మెంట్ ఏం చేయాలి అంటే, ఎవరైతే నీ వాటికి అంటే నువ్వు చెప్పే మాటలకి అప్రోచ్ అవుతారో, నేను వచ్చి కలుస్తారో, నీకు నీకు సజెషన్స్ ఇస్తారో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది ఏంటి, మెయింటైన్ ఏ ఫ్రెండ్లీ డిస్పొజిషన్. సో ఇటువంటి మెయింటైన్ ఏ ఫ్రెండ్లీ డిస్పొజిషన్, ఒక ఫ్రెండ్లీ పొజిషన్ అనేది మనము మెయింటైన్ చేయాలి. ఆస్క్ ఎంప్లాయీస్ హౌ దే ఆర్ డూయింగ్. సో మీరు ఎలా చేస్తున్నారు ఈ వర్క్, సో దీన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దేని నుంచి ఏ టెక్స్ట్లో చూస్తున్నారు, సో ఇది దీని మీనింగ్ ఏంటి. సో ఇలా అడగడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎక్కడి నుంచి ఏ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది ఏ వర్క్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. అతనే ఇది అడగడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ వీళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసినట్టు, చాలా బాగా చేస్తున్నారు మీరు, మంచి వర్క్ చేస్తున్నారు, మంచి టెక్స్ట్ నుంచి మీరు తీసుకుంటున్నారు, ఇట్లాంటి యొక్క కాంప్లిమెంట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్లీగా ఉండాలి, ఒక బాడీ లాంగ్వేజ్, ఆ ఎంప్లాయ్ యొక్క బాడీ లాంగ్వేజ్ నేను అప్రోచబుల్గా ఉండాలి అట్లానే. అండ్ కీప్ దేర్ ఆఫీస్ డోర్స్ ఓపెన్. సో ఇప్పుడు కూడా ఆఫీస్ డోర్స్ ఏం చేయాలో ఓపెన్గానే ఉండాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరు అందరూ షేర్ చేసుకునే విధంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఆఫీస్ డోర్స్ని ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫ్రెండ్లీ లెవెల్ మెయింటైన్ చేయాలి అంటున్నారు కాబట్టి ఎవరికి ఎవరు ఎటువంటి వర్క్స్ తెలియకుండా వాళ్ళకి వాళ్ళు మూలంగా చేసుకుంటే అది నార్మల్గా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఒక ఫ్రెండ్లీనెస్ అనేది మనం క్రియేట్ చేయడం వల్ల ఎంప్లాయీస్కి అట్లానే మేనేజర్స్కి కూడా ఎటువంటి పార్షియాలిటీ అనేది లేకుండా మంచి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి మనకి ఉంటాయి. అట్లానే ఎంగేజ్మెంట్ షుడ్ ఇన్వైట్ సారీ మేనేజ్మెంట్ షుడ్ ఇన్వైట్ ఏ హెల్దీ బ్లెండ్ ఆఫ్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ దట్ కెన్ సర్వ్ ద వర్క్ ప్లేస్ వెల్. ఇక్కడ మనకి హెల్దీ బ్లెండ్ ఎవరిని ఎక్కువగా చేస్తారు అంటే, ఎక్కువ ఎవరైతే హెల్దీగా ఉంటారో అండ్ అంటే యాక్టివ్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ దట్ కెన్ సర్వ్ వర్క్ ప్లేస్ వెల్. సో వాళ్ళకి ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో వర్క్ ప్లేస్ అనేది మంచిగా ఉంటుంది. సో ఎవరైతే ఈ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, సో ఎవరైతే ఎక్కువగా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో వర్క్ చేస్తున్నారో ఆ పీపుల్ ఏం చేస్తారు అంటే వాటిని ఈజీగా మేనేజ్ చేసుకునే విధంగా ఉంటారు. సో వాళ్ళని ఎట్లాంటి పర్సన్స్ తీసుకోవాలి అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళని తీసుకోవాలి, హెల్దీగా బ్లెండ్ చేసే అంటే అన్ని వర్క్స్ చేసే వాళ్ళని మనము ముఖ్యంగా తీసుకోవాలి. సో వాళ్ళకి ఈ ప్లేస్ అనేది కంఫర్ట్ లెవెల్గా ఉంటుంది, అట్లానే వాళ్ళకి హెల్ప్ఫుల్గా కూడా ఈ ప్లేస్ అనేది ఉంటుంది. సో మేనేజ్మెంట్ షుడ్ కీప్ డీటెయిల్డ్ నోట్స్ అబౌట్ ఎంప్లాయీస్.
సో మేనేజ్మెంట్ దగ్గర ఏముండాలి అంటే ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉండాలి. అలౌయింగ్ దెమ్ టు యాడ్ ఎ పర్సనల్ టచ్ టు దిస్ కమ్యూనికేషన్ వెన్ అడ్రసింగ్ ఇండివిజువల్ ఎంప్లాయీస్. సో పర్సనల్ గా వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ ని బట్టి కానీ మనం కొన్ని మార్క్స్ అనేవి వేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో మేనేజ్మెంట్ కంపల్సరీగా ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ అందరి గురించి కూడా మనము తెలుసుకోవాలి. సో ఎంప్లాయీస్ అందరి గురించి మనం తెలుసుకుని అట్లానే పర్సనల్గా మనం వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ గురించి కూడా మనం ఏం తెలుసుకోవాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళని ఎట్లా ఉంచాలి, వాళ్ళతో ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి టిప్స్ కనుక మనం యూజ్ చేసుకుంటే ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ కమ్యూనికేషన్లో మనము చక్కగా ఎటువంటి బాధలు లేకుండా అంటే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇక్కడ ఫేస్ చేయకుండా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో అప్వర్డ్ గురించి తెలుసుకున్నాము, డౌన్వర్డ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీటిలో వర్క్ చేసే పర్సన్స్ కూడా ఎలా ఉండాలి అంటే చాలా హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అది కరెక్ట్ ప్లేస్ అనమాట. సో ఈ పొజిషన్స్లో మనము చాలా విషయాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాము. సో తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఏది బెనిఫిట్సే తప్ప ఎటువంటి వాళ్ళకి రాంగ్ వేస్ అనేవాళ్ళు వాళ్ళకి చూపించరు. సో మనం ఒక థింగ్ గురించి తెలుసుకుంటున్నాము అంటే మెయిన్గా అది మీకు ఎప్పుడో ఒకసారైనా మీకు అది ఉపయోగపడుతుంది. సో ప్రతిదీ కూడా మీకు ఎప్పుడు ఉపయోగంగానే ఉంటుంది తప్ప ఎటువంటి మిస్యూస్ చేయడాటు మీకు ఉండదు. సో కాబట్టి మనము ఏదైనా ఒక ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకున్నాము అంటే అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే అది నీకు ఇప్పుడు ఉపయోగించుకోకపోవచ్చు, ఇప్పుడు నీకు అది ఉపయోగపడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నీకు ఎప్పుడో ఒకసారి నీకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు ప్రతి విషయాన్ని కూడా మైండ్లో సెట్ చేసుకునే విధంగా నువ్వు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు నిన్ను ఏదో నెగిటివ్గా అంటున్నారు అనే ఒక ఫీలింగ్లో మాత్రం నువ్వు ఉండద్దు. సో ఒక్కసారి మనం నెగిటివ్ ఫీలింగ్కి వచ్చామంటే అంకది మనం ఎప్పుడు కూడా అమ్మో నన్ను అందరూ ఇలా తిడుతూ ఉంటారు, అందరూ నన్ను ఇలా అంటూ ఉంటారు అనే ఒక డిఫరెంట్ ఫీలింగ్లో మనం ఉండిపోతాము. కాబట్టి అట్లా ఏమీ ఉండకుండా ఈ బిజినెస్ పరంగా మనకి ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా మీరు కరెక్ట్ చేసుకోండి. సో ఎవరు చెప్తారు ఇట్లాంటి కరెక్షన్స్ అంటే ఎవరైతే ఎక్కువ రోజులు బిజినెస్లో ఉన్నారు, ఎక్కువగా బిజినెస్ చూసుకుంటారో అట్లాంటి పర్సన్స్ మనకి ఏం చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్షన్స్ అనేవి మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే ఈ అప్వర్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్లో ఇచ్చిన టిప్స్ ని ఫాలో అవ్వాలి, ప్రోస్ ని ఫాలో అవ్వాలి, కాన్స్ ని కూడా ఫాలో అవ్వాలి. సో ఇట్లా ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి బిజినెస్ కమ్యూనికేటర్ కింద కూడా మనము ఉంటాం. సో అలానే ఇప్పుడు మనము లేటరల్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఎవరు వీటి గురించి దేని గురించి లాటరల్ కమ్యూనికేషన్ గురించి. సో లాటరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? లాటరల్ కమ్యూనికేషన్ మూవ్స్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ ఆఫ్ ఈక్వల్ స్టేటస్ విత్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ లాటరల్ కమ్యూనికేషన్ అంటే లాటరల్ కమ్యూనికేషన్ మూవ్స్ అక్రాస్, దేని ద్వారా ఇది వెళ్తుంది అంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అండ్ మేనేజర్స్ ఆఫ్ ఈక్వల్ స్టేటస్ విత్ ఆర్గనైజేషన్ విత్ ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ద
ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి ఈ లేటరల్ కమ్యూనికేషన్ ఏం చెప్తుంది అంటే, ఈ లేటరల్ కమ్యూనికేషన్ అనేది దేని క్రాస్ గా వెళ్తుంది అంటే, ఇటు ఏ దారిలో వెళ్తుంది అంటే డిపార్ట్మెంట్స్ క్రాస్ డిపార్ట్మెంట్స్ అండ్ ద ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ ఆఫ్ ఈక్వల్ స్టాటస్. సో ఈక్వల్ స్టాటస్ తో ఉన్న ఒక వ్యక్తితో ఈ లేటరల్ కమ్యూనికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ లేటరల్ సారీ లేటరల్ కమ్యూనికేషన్ అనేది హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఫార్మ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ యాక్షన్ అనేది తెలుసుకున్నాం. సో ఎ టీమ్ కమ్యూనికేట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వియా ఈమెయిల్స్. ఒక టీమ్ ఎట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే బై యూజింగ్ ఈమెయిల్స్ ద్వారా. మెయిల్స్ ద్వారా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారు. కోవర్కర్స్ పార్టిసిపేట్ ఇన్ ఎ టీమ్ చాట్ టు రిజాల్వ్ ఎన్ ఇష్యూ. సో అందులో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఆ చాట్, అంటే మనం ఒక మెయిల్ పంపించేటప్పుడు కంపల్సరీగా మనకి చాట్ అనేది ఉంటుంది. సో ఎటువంటి వర్క్ చేశారు, ఎట్లాంటి వర్క్ చేశారు, సో వాళ్ళు మనం క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మనం వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్ ఫార్మ్స్ కూడా, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో అలానే మేనేజర్స్ కాల్స్ ఫర్ ఏ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్. మేనేజర్స్ ఏం చేస్తారంటే అక్కడ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అనేది కూడా మనకి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఏ మెంబర్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్ డిస్కసెస్ మోడిఫైయింగ్ అండ్ యాడ్ కంపెయిన్ డిజైన్ ది వెబ్ డిజైనర్ ఆన్ ద టెక్నాలజీ టీమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మెంబర్ ఎవరైతే ఉంటారో, ఒక మెంబర్ అంటే మార్కెటింగ్లో చేసేవాళ్ళు, మెంబర్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్, ఒక టీంలో ఒక మెంబర్ ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే, ఒక యాడ్ కంపెయిన్ యొక్క డిజైన్ గురించి ఒక వెబ్ డిజైనర్తో మనం ఈ టెక్నాలజీ టీమ్ అనేది డిస్కషన్ జరుగుతుంది. సో ఎవరెవరికి అంటే, ఒక మార్కెటింగ్ టీంలో, ఒక మార్కెటింగ్ టీంలో మెయిన్గా యాడ్ కంపెయిన్ గురించి, యాడ్ గురించి, ఒక అడ్వర్టైజ్మెంట్ గురించి, ఒక అడ్వర్టైజ్మెంట్లో వచ్చే డిజైన్స్ గురించి ఒక వెబ్ డిజైనర్స్తో మనం ఏం చేస్తున్నామంటే, ఈ టెక్నాలజీ టీం ఏదైతే ఉంటుందో అవంతటి కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి డిస్కషన్స్ జరగడం, ఈ ప్రాసెస్ అంతటినీ కూడా లేటరల్ కమ్యూనికేషన్ అని అంటాము. సో వీటిలో ప్రోస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రోస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆఫెన్ నెసెసరీ ఫర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టాస్క్ కోఆర్డినేషన్. సో ఇందులో ఏం చెప్తుంది అంటే, ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాము, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము అండ్ టాస్క్ కోఆర్డినేషన్. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ టాస్క్లో కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మెయిన్గా మనకి కోఆర్డినేషన్ అనేది కావాలి. సో నీకు నచ్చిన విధంగా నువ్వు చేసి, తనకు నచ్చిన విధంగా తను చేస్తే అప్పుడు ప్రాజెక్ట్ ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఎవరైతే టీమ్ టాస్క్ చేస్తారో కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా మనకి ఉండాలి. అట్లానే ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విధంగా కానీ, అట్లానే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే విధంగా కూడా ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ఒకరి మాట ఒకరు విని, వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసి, అందరినీ కూడా ఒకే మాటగా ఉండేలాగా ఇక్కడ చూసుకోవాలి. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ విటల్ ఫర్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ దేని గురించి చెప్తుందంటే, లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో దట్ రిలే అపాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్. అవి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ వల్ల ఏం చేస్తుందంటే, మెయిన్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంటర్ప్రైజెస్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి అంటే, కోఆర్డినేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విషయంలో ఎక్కువగా వాళ్ళ డిపెండెన్సీ ఉండాలి. అట్లానే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో ఇద్దరికి కూడా, ఎవరైతే డిపార్ట్మెంట్ షేర్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరికీ కూడా ఈ కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇట్ టెన్స్ టు సింథసైజ్ ఆర్గానికల్లీ వితౌట్ ద నీడ్ ఫర్ అప్పర్ లెవెల్ అప్రూవల్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, అప్పర్ లెవెల్ అప్రూవల్ అనేది ఉండాలి. అట్లానే ర్యాపిడ్ అండ్ మోరల్ బూస్టింగ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ర్యాపిడ్గా అంటే వెంటనే ఆన్సర్ చేసే విధంగా, సో వాళ్ళు క్విక్గా వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా వాళ్ళు ఉండాలి. అంటే మోరల్ బూస్టింగ్ అనేది ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి జరగాలి. మిస్అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ కెన్ ఆఫెన్ బి నిప్పడ్ ఇన్ ద బర్డ్ వైల్ సైమల్టేనియస్లీ స్ట్రెంగ్తనింగ్ టీమ్ వర్క్. సో మిస్అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీగా వాళ్ళ మధ్య ఉంటూ ఉండాలి.
ఎందుకు ఉంటూ ఉండాలి అని అంటున్నాను అంటే మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ వర్క్ ఎలా ఎవరు ఎలా చేశారనేది తెలుస్తుంది, కానీ అన్ని టైమ్స్ లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే సైమల్టేనియస్ గా వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెంగ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంప్లాయీస్ ఆఫెన్ ఫీల్ సపోర్టెడ్ బోత్ ఎమోషనల్లీ అండ్ సోషల్లీ. సో ఇక్కడ వాళ్ళు ఎమోషనల్ గాను అట్లానే సోషల్ గాను వాళ్ళు ఎలా ఉండాలి అంటే సపోర్టివ్ గా ఉండాలి. ఇక్కడ మనకి పర్టికులర్ గా ప్రోస్ లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో, ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, టాస్క్ కోఆర్డినేషన్ లో కానీ ఎప్పుడూ సపోర్టివ్ గా ఉండాలి. అట్లానే ఎమోషనల్ గా సోషల్ గా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉండాలి. సో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయి, లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మనము కోఆర్డినేట్ గా ఇంటర్ డిపెండెంట్ కోఆర్డినేషన్ అనేది, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంటర్ డిపార్ట్మెంటల్ అంటే ఏవైతే టూ కంపెనీస్ ఈ బిజినెస్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాయో వాటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అలానే మిస్అండర్స్టాండింగ్స్ అనే అండ్ కాన్ఫ్లిక్ట్ కెన్ బి ఆఫెన్ బి నిప్డ్ ఇన్ ద బట్ వై సైమల్టేనియస్లీ. సో అవన్నీ రావడం కామనే, కానీ మనం ఎలా ఉండాలి అంటే మన టీం అంతా కూడా స్ట్రెంగ్త్ తో బిల్డప్ అయి ఉండాలి. సో ఇది లాటరల్ కమ్యూనికేషన్ గురించి, హౌ ఇట్ వర్క్ ఇన్ ప్లేస్ గురించి, అట్లానే ప్రోస్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనము కాన్స్ గురించి, అట్లానే టిప్స్ గురించి, టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మనము తెలుసుకుందాము. సో ఇప్పటివరకు చెప్పినంతా కూడా నేను ఇక్కడ మీకు రాయలేకపోయాను, కాకపోతే ఏదో చెప్పానో అది మీరు పాజ్ చేసుకుని విని రాసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది ఈరోజు క్లాస్ అనమాట. సో మనకి అప్వర్డ్ డైరెక్షన్ అయింది, డౌన్వర్డ్ డైరెక్షన్ అయింది, లాటరల్. రేపటి క్లాస్ లో కూడా లాటరల్ కంటిన్యూ చేసుకుంటాము. సో ఇది ఈరోజు క్లాస్. సో నేను ఇప్పుడు వరకు చెప్పేది అంతా కూడా బిజినెస్ కమ్యూనికేషన్ లో టైప్స్ గురించే. మళ్ళీ మీరు ఇటు ఏ కమ్యూనికేషన్ గురించి చెప్తున్నారా ఏంటి అని అనుకుంటారు. సో బిజినెస్ కమ్యూనికేషన్ లోనే ఫోర్ టైప్స్ ఉంటాయి, మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో వాటిలో టైప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో జాగ్రత్తగా వీడియో విని జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.